హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింగిడి పీక్ ఛానల్. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అతి ప్రాచీన దేవాలయం, వందల ఏళ్ళ చరిత్ర, దానితో పాటు శిల్పకళ పోటీ పడుతూ అబ్బురపరిచే దేవాలయం. వరంగల్లో రామప్పకు ప్రతిబింబంగా ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయం సూర్యపేటకు అతి సమీపంలో ఉంటుంది. ఇదే పిల్లలమరి ఎరకేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని, దాని మీద ఉన్న శిల్పకళని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ దేవాలయం 800 ఏళ్ళ కిందట కట్టించిన గుడి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పురోగమనం సాధించిన రోజుల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే కళ్ళను అబ్బురపరుస్తుంది. స్తంభాలను మీటితే సరాలను పలికే అపురూప దృశ్యం ఈ కాకతీయుల కళా వైభవానికి నిదర్శనం. ఈ గుడి చరిత్ర పూజారి మాటల్లో విన్నాము. ఆ పక్షుల్ని ఒక ఎరకల వాడు చూసేసి కూర్చుంటారు కదా, వల వల పెట్టేసి పక్కన కూర్చుంటాడట. ఎరకల వాడు జీవనాధారం ఏమిటయా అంటే ఆ పక్షులు వలలో పడితే తీసుకొని వెళ్ళి అమ్ముకొని పొట్ట కడుపుకోవడం జరుగుతుంది. అదే సమయంలో వేతర్ల వంశస్థులు వేతిరెడ్డి రాజుగారు, ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు సపరివార సమేతంగా అంటే భార్యాపిల్లలతో వెళుతూ వెళుతూ 7 ఎకరాల విస్తీర్ణంలో ఇంత వృక్షమా, చెట్టు కింద కొద్దిసేపు చేత తీసుకొని దీని విశిష్టత ఏంటో తెలుసుకొని పోదామని చెప్పేసి భార్యాపిల్లలతో రాజుగారు చెట్టు కింద కూర్చుంటాడట. ఈ ఎరకల వాడు దీర్ఘాలోచించుకుంటూ పడేది ఎప్పుడు, నేను తీసుకెళ్లేది ఎప్పుడు, అమ్ముకునేది ఎప్పుడు, ఇంటి దీన్ని చూసేది ఎప్పుడు, ఇంటి దగ్గర భార్యాపిల్లలు ఆకలితో అనుమతిస్తూ ఉంటుంటారు కదా, ఏమిటి నాకు పరీక్ష పెడతాను అని చెప్పేసి పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నాడట ఈ ఎరకల వాడు. ఇంత లోపలే చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు వాటంతటకు అవి భాషలో మాట్లాడుకుంటుంది. చెట్టు క్రోకట వేళ్లతో పడిపోతున్నది. ఈ చెట్టు కింద 7 కొప్పెర్ల ధనం ఉన్నది. కొప్పెర్ల అంటే తెలుసా, గంగాలల్లా ఉంది. 7 కొప్పెర్ల ధనం ఉన్నది. మరి ధనం సంగతి దేవుడెరుగురా బాబు, ఇక్కడే ఉండి చనిపోతాం కదా, వేరే స్థావరం అంటే వేరే గూడు చూసుకోవాలి కదా అని చెప్పి పక్షులు వాటంతటకు భాషలో మాట్లాడుకుంటున్నాయట. ఈ పక్షుల భాష ఈ ఎరుకల వాడికి అర్థమైందట. ఈ విషయం ఎవరికన్నా చెప్పినతో నువ్వు తల బగలు చచ్చిపోవను కాక అని చెప్పని శాపం పెట్టేసి పక్షులు ఎగిరిపోయినాయట. వెళితే వెళ్ళి నాకు మంచి శుభవార్త తెచ్చింది, గాలిదిమ స్టార్ట్ అయిందని చెప్పి మళ్ళీ పగలబడి నవ్వుతూ ఉన్నాడట సంతోషం పాటు లేక. ఇతను నవ్వేది చెట్టు కింద కూర్చున్నటువంటి రైతర్ల బేతిరెడ్డి రాజుగారి భార్య నామేశ్వరమ్మ గారు చూసిందట. ఆమె ఏమనుకుంటుందంటే నన్ను చూసే నవ్వుతున్నాడు ఆ ఎరుకలవాడని చెప్పేసి అనుకొని వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేసిందంటే, ఏమండి ఏమండి నన్ను చూసి ఎందుకు ఆ ఎరుకలవాడు నవ్వుతున్నాడండి అని చెప్పిందట. వెంటనే రాజుగారు ఆక్రమించి రారా ఎరుకలవాడు అని చెప్పని పిలిపించేసి ఏమిటి రా నవ్వుతున్నావు అని చెప్పని అడిగాడట. ఏమీ లేదండి అండట, కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు రా, ఇక్కడ ఉన్నది నా భార్యాపిల్లలే కదా, ఎవరు లేరు కదా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పని గట్టిగా బెదిరించాడట. బెదిరించేసరికి నేను చెబితే చచ్చిపోదు రాజుగారు అనడట, చెబితే చచ్చిపోతా రాజుగారు అనడట, చెప్పకపోతే నేను చంపుతారా అని అర్థం తీశాడట రాజుగారు. చెప్పినా సాదే చెప్పకున్నా సాదే అని చెప్పి నిర్ణయించుకొని చనిపోయే ముందు నాకు మంచి పని చేద్దామని ఆలోచన కలిగి, ఇవ్వండి రాజుగారు నేను చెప్పింది చెప్పినట్లు జరిగితే నా పేరు మీద ఎరికనవాడి పేరు మీద ఒక శివాలయం నిర్మించాలి, ఎరికనవాడి పేరు మీద ఒక గ్రామం పేరు పెట్టాలని కోరిక కోరాడట. సరే అలాగే కానీ నా విషయం ఏమిటో చెప్పని చెప్పని ఇటువరు భార్యాభర్తలు దంపతులు కూడా అడిగారట. ఇలా ఇలా గోరింక పక్షులు భాషలో మాట్లాడుకుంటున్నాయండి, కొద్దిసేపట్లో చెట్టు క్రోకట వేళ్ళతో పడిపోతుందట, మరి దీని కింద 7 కొప్పర్ల ధనం ఉన్నదట, మరి ఆ ధనం తీసుకొని నా పేరు మీద శివాలయం నిర్మించిన మహాప్రభు అని చెప్పని రెండు చేతులు జోడించి పాద నమస్కారం చేయగలుగుతే తల బలికి చచ్చిపోయాడట ఎరకలవాడు. అమ్మో ఇదేదో నిజమే అనుకొని భయపడి రాజుగారు భార్య పల్లెని తీసుకుని పక్కకు వెళ్ళడంతో కొద్దిసేపట్లో విపత్తుగా గాలి తుఫాను వచ్చేసి క్రోకట వేళ్ళతో పడిపోయిందట. వచ్చి చూస్తే 7 కొప్పర్ల ధనం దగదగలాడిపోతుందట. ఆ ధనాన్ని చూసరికి వీరికి ఎర్రబట్టింది, ఈ ధనం ఏం చేద్దాం, ఎరకలవాడు తెస్తే తెచ్చండి అని చెప్పేసి ఏం చేద్దామని చెప్పని సంభాషించుకుంటున్నారట. ఈలోపే ఎరకలవాడు తల వలిగిపోయినటువంటి ప్లేస్లో నుంచి ఆ శివలింగం ఉద్భవించిందట. అందుకే ఇతని పేరు ఎరకేశ్వర స్వామి అండి. ఎరకేశ్వర స్వామి అని చెప్పని శివాలయం నిర్మించేసి పక్కన ఎల్కారం అని పెట్టారు. ఒక గ్రామం పేరు పెట్టడం అడిగారు కదా, పక్కన ఎల్కారం అని పెట్టారు. అసలు ఎరకలవాడే ఉంటారు ఇక్కడే.
ఈ గ్రామం పేరే ఎందుకు పెట్టలేదంటే అప్పట్లో సంతానం లేని వారి మరిపెట్టిన నిజం చేసి పెడితే సంతానం కలిగేదట. సంతానం లేని వారి సంతానం కలిగినటువంటి లేదు కాబట్టి పిల్లలు ప్లస్ మర్రి పిల్లల మర్రిని గ్రామాన్ని నిర్మించారు. ఇప్పటికీ కూడా వైజాగ్ నుంచి రాజమండ్రి విజయవాడ ఖమ్మం హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో యువకుల్లో చూసి సంతానం లేని వారు ఆదివారం రైతులు వచ్చి నిలబడేసి సోమవారం ఉదయం అభిషేకం తీసుకుని వెళ్తారు. తప్పనిసరిగా సంతానం ఉంటుంది. సంతానం లేని వారు చూడడం అంటే తెలియజేయండి. ఇప్పటికైతే చెన్నకేశ్వరస్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో శివాలయం, ప్రొఫెసర్ స్వదేవాలయం, త్రికోటేశ్వర ఆలయం మూడు ఒక్కళ్ళు ఒక దాంట్లోనే ఉంటాయి. లెఫ్ట్కి వెళ్ళాను చెన్నకేశ్వరస్వామి టెంపుల్ నెక్స్ట్ ఆ టెంపుల్ దగ్గర గాంధీ భవన్ వాడు అది ఆ శివాలయం కూడా ఈ ధనం మిగిలితే ఆ శివాలయం మిగిలింది. రామేశ్వరమ్మ గారు పేరు మీద రామేశ్వర ఆలయం అని తర్వాత